హే గైస్ వెల్కమ్. ఈరోజు ఈ వీడియోలో జావా స్క్రిప్ట్లో ఉన్న నెస్టెడ్ ఎరేస్ గురించి తెలుసుకుందాం. బేసిక్గా మీకు నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్ గురించి తెలిసి ఉంటుంది, ఒక కండిషన్ లోపల ఇంకొక కండిషన్ రాయడం. సో బేసిక్గా ఇక్కడ కూడా అలాగే నెస్టెడ్ ఎరేస్ అంటే ఒక ఏరియా లోపల మనం మల్టిపుల్ ఎరేస్ రాసుకోవచ్చు. సో ఇలా మనం నెస్టెడ్ ఎరేస్ మనం ఎందుకోసం రాసుకోవాలంటే, సో మళ్ళీ మళ్ళీ అంటే లైక్ ఫస్ట్ మనం ఒక సింగిల్ లైన్ ఏరియా రాసినప్పుడు, సో మళ్ళీ ఇంకేదైనా కొత్త ఏరియా తీసుకోవాలన్నప్పుడు మళ్ళీ మనం ఇంకొక వేరియబుల్ అసైన్ చేసుకుని ఆ వేరియబుల్ లోపల మళ్ళీ కొత్త ఏరియా మనం తీసుకోవడం కన్నా, సో మనం ఆ ఏరియా కండిషన్స్ మనకు రెడ్యూస్ చేయడానికి లైక్ ఫుల్ లెంత్ ఏరియస్ ని మల్టిపుల్ లైన్స్ రాసే మనకు ఏరియస్ ని సో రెడ్యూస్ చేసి అంటే ఆ కోడ్ ని మనం తక్కువ చేసి ఒకే ఏరియా లోపల మనం మల్టిపుల్ ఏరియాస్ రాసుకోవచ్చు. లైక్ వాటిని మనం యాక్సెస్ కూడా చేసుకోవచ్చు. సో కొంచెం క్రిటికల్ గా అనిపించవచ్చు మీకు చూడడానికి, సో నెస్టెడ్ ఏరియాస్ అంటే ఏంటి, కొత్తగా ఉంది కాన్సెప్ట్ అని. సో నేను చెప్తాను, క్లీన్ గా మీరు వినండి. సో సింపుల్ ఏమైంది, నేను ఫస్ట్ ఇక్కడ ఒక ఏరియా తీసుకున్నా కదా, సో ఇక్కడ మళ్ళీ దీన్ని కామెంట్ తీసేస్తున్నాను. సో నాకు బేసిక్ గా ఇది ఒక ఎరే, ఇది ఒక ఎంటీ ఎరే. మనం ఇట్లా నార్మల్ గా మనం తీసుకుంటాం కదా బ్రాకెట్స్ పెట్టుకుంటే ఇది ఒక ఎంటీ ఎరే అని. సో దీని లోపల మళ్ళీ ఇంకొక ఎరే తీసుకుంటే లైక్ ఇలా మనం ఇంకొక బ్రాకెట్స్ పెట్టుకుని ఇలా తీసుకున్నా చూడండి. సో ఇందులో కూడా నువ్వు కావాలంటే ఇంకొక ఏరియా తీసుకోవచ్చు లైక్ ఇట్లా నువ్వు బ్రాకెట్స్ పెట్టుకొని. సో అది నీ చాయిస్. సో నెస్టెడ్ ఏరియా లోపల ఇంకొక నెస్టెడ్ ఏరియా అవుతుంది. సో దీనికి పేరెంట్ ఇది అవుతుంది. సో దానికి ఆ గ్రాండ్ పేరెంట్ అలా అనమాట. లైక్ ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకొక కామా పెట్టుకొని మళ్ళీ నేను ఇంకొక ఏరియా తీసుకుంటున్నా, 4, 5, 6 అని తీసుకున్నా. లైక్ నీకు ఎన్ని కావాలంటే అని తీసుకోవచ్చు నెస్టెడ్ ఏరియాస్. ఎందుకంటే ఇలా మనకు సో 1, 2, 3, 4, 5, 6 మనం ఒకవేళ మనం బేసిక్ గా నార్మల్ ఏరియా లోపల తీసుకోవాలంటే నెస్టెడ్ ఏరియాస్ లేకుంటే మనం ఇంకొక వేరియబుల్ అసైన్ చేసి ఆ వేరియబుల్ కి మనం ఈ వాల్యూస్ అన్ని అసైన్ చేయాల్సి వస్తుంది. సో ఇలా మనకు లెంత్ ఆ కోడ్ అనేది చాలా లెంతీగా అవుతుంది. సో ఇలా లెంతీ కోడ్ ని మనం రెడ్యూస్ చేయడానికి అంటే తక్కువ చేయడానికి మనం ఇలా నెస్టెడ్ ఏరియాస్ రాసుకోవచ్చు. లైక్ ఇక్కడ చూడండి, మనం ఇంకొక ఏరియా కావాలంటే కూడా ఇంకోటి తీసుకోవచ్చు. లైక్ ఇక్కడ 4, 5, 6 అయినాక 7, 8, 9. సో నువ్వు మల్టిపుల్ ఏరియాస్ ని నువ్వు సింగిల్ ఏరియా లోపలనే తీసుకోవచ్చు. సో రైట్, ఒకవేళ మనం తీసుకున్నాం, దీన్ని మనం ఎలా యాక్సెస్ చేయాలి? నార్మల్ ఏరియాస్ అయితే మనం ఇండెక్స్ నెంబర్ దగ్గర యాక్సెస్ చేస్తాం. దీని లోపల ఏరియా లోపల ఏరియాస్ ఉన్నాయి కదా, మనం వీటిని ఎలా యాక్సెస్ చేయాలంటే ఇది కూడా సేమ్ అలానే యాక్సెస్ చేయొచ్చు. సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సో లైక్ నేను ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నాను, కాన్స్ట్ వాల్యూ అని. లైక్ వాల్యూ అనేది తీసుకోండి, సో గెట్ వాల్యూ అనేది తీసుకోండి ఏదో ఒకటి. సో నార్మల్గా నేను తీసుకున్నాను, సో నెస్టెడ్ ఏరియా అని తీసుకున్నాను, నెస్టెడ్ ఏరియా. సో ఇక్కడ వచ్చేసి మనకు నెస్టెడ్ ఏరియాస్ లోపల మనం ఇప్పుడు ఏం చేయాలంటే, లైక్ ఇప్పుడు మనకు ఇండెక్స్ నెంబర్స్ ఉంటాయి కదా, సో బేసిక్ ఇక్కడ కూడా అలాగనే అనమాట ఇండెక్స్ నెంబర్. సో మనకు వాల్యూస్కి అక్కడ మనకి ఇండెక్స్ నెంబర్ ఉంటాయి నార్మల్ ఏరియా లోపల, బట్ కానీ ఇక్కడ నెస్టెడ్ ఏరియాస్ లోపల ఇండెక్స్ నెంబర్ అనేది ఒక పర్టికులర్ ఏరియాకి ఉంటుంది. లైక్ చూడండి, ఇప్పుడు నాకు ఏరియా లోపల ఏరియా ఉంది కదా, ఏరియా అనేది ఒక 0 ఇండెక్స్ నెంబర్ కంప్లీట్ ఒక ఏరియా. మళ్ళీ ఏరియా లోపల మనకు 1 కావాలంటే ఇందులో కూడా మనం ఇలా తీసుకోవచ్చు. లైక్ ఇది ఒక కంప్లీట్ ఒక ఇండెక్స్ నెంబర్ ఏరియా. లైక్ ఇక్కడ మీకు ఒకసారి మీకు తీసుకుంటే అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, సింపుల్ నేను ఒక బ్రాకెట్ పెట్టాను కదా, సో ఈ బ్రాకెట్ లోపల నేను ఏం చేస్తానంటే 0 ఇస్తున్నా. సో 0 ఇచ్చినప్పుడు నాకు ఏమైతుంది అంటే అవుట్పుట్ లోపల 1, 2, 3 అని ప్రింట్ అవుతుంది. సో మీకు ఒకసారి కన్సోల్ డాట్ లాగ్ చేసి చూపిస్తాను చూడండి, మీకు అప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. గెట్ వాల్యూ, సో లెట్స్ రన్. సో ఇక్కడ చూడండి 1, 2, 3 వచ్చింది. నాకు 1, 2, 3 ఎందుకు వచ్చింది అంటే 0 అనేది ఎంటైర్ ఇది ఒక ఇండెక్స్. సో మీకు అర్థమవుతుందా? సో ఇండెక్స్ లోపల ఇంకొకరికి స్పెసిఫిక్ కావాలనుకోండి, సో పక్కనే పెట్టి తీసుకోవచ్చు. లైక్ అది ఎలా అంటే, నాకు సపోజ్ గా 3 వాల్యూ రావాలనుకోండి, సో మళ్ళీ నేను బ్రాకెట్స్ వేసుకుంటున్నా, సో మళ్ళీ నేను బ్రాకెట్స్ తీసుకున్నా. సో 3 వాల్యూ యొక్క ఇండెక్స్ నెంబర్ మళ్ళీ మనం ఇవ్వాలి. సో ఇక్కడ మళ్ళీ మనకు ఇండెక్స్ నెంబర్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, ఇక్కడ మనకు 1 అనేది 0, సో 2, 3 అన్నప్పుడు 0, 1, 2 అవుతుంది. సో ఇక్కడ మనకు 2 ఇస్తే మనకు ఎగ్జాక్ట్ గా 3 వస్తుంది వాల్యూ, ఐ మీన్ 2. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నా చూడండి, మనకు అవుట్పుట్ లో దీన్ని క్లియర్ చేస్తున్నా 2 అని రావాలి, ఐ మీన్ 3 అని రావాలి, లాస్ట్ లో ఉన్నది 3నే కాబట్టి. సో 0, 1, 2. సో డెఫినెట్ గా మనకు 2 ఇండెక్స్ నెంబర్ ఇచ్చినప్పుడు 3 వాల్యూ రావాలి. సో ఎగ్జాక్ట్ గా నాకు 3 వచ్చింది. సో ఇలా మనము దీన్ని నెస్టెడ్ ఎరేస్ లోపల మనం యాక్సెస్ చేయొచ్చు. సో ఇండెక్స్ నెంబర్స్ ని మీకు కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొచ్చు. సో ఒకసారి మళ్ళీ వీడియో పాజ్ చేసి బ్యాక్ వెళ్ళి మీరు చెక్ చేసుకోండి. సో ఇక్కడ మనం నెస్టెడ్ ఏరియాస్ రాసినప్పుడు ఈ ఎంటైర్ ఏరియాని అది ఇండెక్స్ నెంబర్ గా తీసుకుంటాం, 0 ఇండెక్స్ నెంబర్, ఇది ఒకటి 1 ఇండెక్స్ నెంబర్. ఇక్కడ మనకు 3నే ఉన్నాయి అనమాట మనకి ఇండెక్స్ బేసిక్ గా తీసుకుంటే. సో 0 తీసుకున్నప్పుడు మాత్రం దీని లోపలికి వెళ్తుంది, 1 తీసుకుంటే కానీ దీని లోపలికి. ఇక్కడ చూడండి, సో 1 తీసుకున్నా, సో 1 తీసుకొని మళ్ళీ ఇక్కడ నేను 0 తీసుకుంటాను. 0 తీసుకున్నప్పుడు మనకి ఏదొస్తుంది ఒకసారి వీడియో పాజ్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, కొంత ఓపికతో వినండి, మీకు అర్థమవుతుంది. అంటే కొంచెం అబ్జర్వ్ చేయండి కోడ్. ఇక్కడ 1 అన్నప్పుడు ఇది ఎంటైర్ ఏరియా మొత్తం ఒక 0 ఇండెక్స్ అవుతుంది. సో ఇది ఎంటైర్ ఏరియా వచ్చేసి 1 ఇండెక్స్ అవుతుంది. సో ఇక్కడ లైక్ ఇది 1 అయినప్పుడు, సో ఇందులో మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అవుతాయి కదా లోపల వాల్యూస్ మనం మ్యాక్స్ చేయాలంటే, మనం ఎగ్జాక్ట్ గా 4 వస్తుంది 0 స్టార్ట్ అవుతాయి కాబట్టి. సో 1 మనకు ఇప్పుడు అవుట్పుట్ లో ఏమొస్తుంది, 4 వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా 4 వస్తుంది. సో ఇవి నెస్టెడ్ అరే. సో
నెస్టెడ్ అరేస్ మనం బేసిక్ గా ఎందుకోసం యూజ్ చేసామంటే మల్టిపుల్ అరేస్ గా మనం రాయకుండా సో లైక్ ఒకే ఎరే లోపల మనం తీసుకోవడానికి మనకు ఇది ఉపయోగిస్తారు. సో ఎంటైర్ ఎరేని మనం ఎలా ఒక సింగిల్ లైన్ లో మనం కన్వర్ట్ చేయాలంటే కంప్లీట్ నెస్టెడ్ అరేస్ కూడా మనం సింగిల్ లైన్ లో మనం ఎలా కన్వర్ట్ చేయాలంటే సింపుల్ జస్ట్ ఫ్లాట్ అని ఒక మెథడ్ ఉంటుంది లైక్ అది కూడా చూపిస్తుంది అండి. సో కాన్స్ట్ వాల్యూ అని తీసుకున్నా ఇస్ ఈక్వల్ నెస్టెడ్ ఎరే డాట్ ఫ్లాట్ అని ఉంటుంది. సో ఫ్లాట్ అని తీసుకొని సింపుల్ ఏం లేదు మీరు అక్కడ మీరు ఏం చేస్తారంటే లైక్ ఫ్లాట్ తీసుకొని ఇప్పుడు మనకి ఈ ఎరే ఉంది కదా సో మనకు అందులో కూడా ఎన్ని ఉన్నాయని మనం వాల్యూస్ ఇవ్వాలి 1 2 లైక్ 3 ఉన్నాయి కదా మనకు 3 ఇచ్చాను చూడండి. సో కన్సోల్ డాట్ లాగ్ విఏ వాల్యూ అని అవుట్పుట్లో తీసుకుంటున్నాను. సో లెట్స్ రన్ చేస్తున్నాను నేను. సో రైట్ చూసినారా సో ఫస్ట్ నాకు ఇది కూడా వచ్చింది. సో దీన్ని ఒకసారి కామెంట్ చేస్తున్నాయి రెండు ఓకే సేవ్ చేసి ఇప్పుడు నేను క్లియర్ చేస్తున్నా. ఫ్లాట్ మెథడ్ తీసుకున్నప్పుడు నాకు ఎంటైర్ ఎరే కంబైన్ అయి వస్తుంది. లెట్స్ రన్. సో చూసిన 1 2 3 4 5 6 7 8 9 సో మొత్తం మనకు కంప్లీట్ ఒక సింగిల్ ఎరే లోపల వచ్చింది. మీరు ఇక్కడ చూస్తున్నారా నాకు ఇలా సింగిల్ ఎరే లోపల వచ్చింది. సో ఇలా మనకు సింగిల్ ఎరేగా మొత్తం కంబైన్ అయి రావాలంటే సో ఇలా మనం ఫ్లాట్ మెథడ్ ఉపయోగించాలి. సో మీకు ఒకవేళ అనుమానం సింగిల్ ఎరేకి వచ్చిందా లేదా మనకు డబల్ డబల్ అక్కడ బ్రాకెట్స్ ఉన్నాయి కదా అంటే సో అది కూడా మీకు చూపిస్తానండి. కన్సోల్ డాట్ నార్మల్గా నెస్టెడ్ ఎరే అని తీసుకున్నప్పుడు సో మనకు నెస్టెడ్ ఎరేసే వస్తాయి. ఇక్కడ చూడండి ఎరే లోపల ఎరే, ఎరే లోపల ఎరే, ఎరే లోపల ఎరే వచ్చింది. సో నాది అదే ఫ్లాట్ మెథడ్ ఉపయోగించినప్పుడు లైక్ ఓకే సేవ్ రన్ చూడండి సింగిల్ ఏరియా వచ్చింది. సో ఇలా మనకు దీన్ని మనం సింగిల్ ఏరియాగా కన్వర్ట్ చేయాలంటే మనం ఇలా ఫ్లాట్ మెథడ్ దగ్గర కన్వర్ట్ చేసాం. సో వీటిని మనం ఇండెక్స్ నెంబర్స్ యాక్సెస్ చేయాలంటే ఇక్కడ మనకి ఇంతకుముందు చెప్పాను కదా ఫస్ట్ వచ్చేసి మనకి ఎంటర్ ఇది ఒక్కొక్క దాన్ని ఇండెక్స్ నెంబర్గా ట్రీట్ చేస్తాం. సో దానిలో పాటు ఇండెక్స్ నెంబర్ కావాలంటే మళ్ళీ ఇక్కడ బ్రాకెట్స్ పెట్టి మనం ఇలా తీసుకోవచ్చు. సో బేసికల్ అయితే వచ్చి మీకు కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఒకసారి వీడియో పాజ్ చేసి కూడా అండర్స్టాండ్ చేసుకోండి. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వీడియో కానీ వస్తే లైక్ చేయండి.